లవ్లు ఉన్నారా? అంటే అప్పటికి అంత ఇంట్రెస్ట్ లేదు. ఏందిరా ఇట్లా లూజ్ లూజ్ వేసుకుంటున్నావు? కావాలి అంటే దాని వెనకాల మనం సావాలి. ఇగో నువ్వంటే నా ఇష్టం అంత వేసుకుంటున్నాను నన్ను ఎనర్జీ లేదు. హాయ్ హలో, వెల్కమ్ టు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్. ఇవాళ మనతో ఉన్నారు అలవైకుంఠపురంలో ఓ మై గాడ్ డాడీ అంటూ, ఇప్పుడు యూట్యూబ్లో లవ్ పొల్యూషన్ అంటూ యూట్యూబ్ మొత్తం ఒక హల్చల్ చేస్తున్న ఇద్దరు టీమ్, దట్ ఈస్ రోల్ రైడా అండ్ కొరియోగ్రాఫర్ కన్నా. వీళ్ళతో మాట్లాడదాం. హాయ్ అండి. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలంటే నేను ఫుల్ ఏమన్నా మంచి తిని రావాలి. ఎనర్జెటిక్ ఇక్కడ ఎనర్జీ ఫుల్ గా అనిపిస్తుంది, అక్కడ ఎనర్జీ లేదేంటి? కొరియోగ్రాఫర్ మీరు అదే కెమెరా యాక్షన్ రోల్ అన్నప్పుడు ఎనర్జీ వస్తుంది. ఫుల్ ఎనర్జీ పర్లేదు, తట్టుకుంటాం. అందుకే మంచి తినొచ్చా నేను. ఇప్పుడు స్టార్ట్ అవ్వలేదు కదా చిన్న ఇంటర్వ్యూ, అట్లా అట్లా వెళ్ళేసరికి ఎనర్జీ వస్తుంది. అంతేనా? అసలు మీ ఇద్దరు రాపో ఎలా ఇదైంది, ఎలా కలిసారు ఇద్దరు? మేము రాదు సాంగ్ అంటే అప్పటికి కన్నా డీలో అరుపు సాంగ్ కొరియోగ్రాఫ్ చేసిండు, ఫుల్ వైరల్ అయింది. చాలామంది పంపించిండే నాకు లింక్స్, అరే అన్న కన్నా నీ కొరియోగ్రాఫర్ ఉన్నాడు కథా నాగేష్ నీ అరుపు సాంగ్ అని. అంటే చూసి నేను ఇమీడియట్లీ పింగ్ చేసి మాట్లాడండి, అరే చాలా బాగా చేసిన కన్నా మనం ఏదైనా వర్క్ చేద్దాం అనేసి. అట్లా రాదు సాంగ్ కలిసి వర్క్ చేసినాం, అట్లా మాకు కనెక్షన్. ఎక్కడ పింగ్ చేశారు? ఇన్స్టానా? ఇన్స్టాలోనే. ఇన్స్టాలో ఈయన మీకు మెసేజ్ పెట్టినప్పుడు మీరు నిజమే అనుకున్నారా? మెసేజ్ నిజంగా ఈయననే పెట్టిండు వచ్చింది, బట్ ఆ ఫీలింగ్ చెప్పుకోలేదు. అసలు అందరికి మమ్మీ డాడీకి అందరికి చూపించేసిన ఇట్లా మెసేజ్ వచ్చింది. అసలు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, అసలు పిచ్చి లేచిపోయింది. యాక్చువల్లీ అన్నకి నేను ఫ్యాన్. యాక్చువల్లీ అన్న సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ డాన్స్ ముందు అన్న సాంగ్స్ చాలా వినేటోళ్ళు, అంటే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అన్నకి, దాంట్లో నేను ఒక్కటే అనమాట. అలాంటిది లైక్ అన్ననే ఫోన్ చేయడం, అన్నతో వర్క్ చేయడం అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఇండస్ట్రీలో నాది ఫస్ట్, అది ఇంకా నా స్టార్ట్ అవుతుంది ఇండస్ట్రీలో నా వర్క్ అప్పుడే. ఇంకా మంచి పెద్ద ఆపర్చునిటీ రావడం, ఇట్స్ గ్రేట్ ఫీలింగ్. అసలు ఫస్ట్ మెసేజ్ చూడగానే ఫేక్ మెసేజ్ అయ్యేది లేకపోతే రియల్ మెసేజ్ చెక్ చేసుకున్నారా? అన్న అకౌంట్ ఆల్వేస్ అంటే ఫాలో, ఆల్రెడీ ఫాలో అవుతుండే అన్నది ఆల్రెడీ అన్నకి. ఫాలోవర్స్ చూస్తారు కదా చాలా మంది, ఇప్పుడు మనకు మెసేజ్ వస్తే మన పేరు మీద ఎంతమంది ఫాలోవర్లు ఉన్నదో తెలిసిపోతుంది. ఇప్పుడంటే వెరిఫైడ్ అకౌంట్ ఉంది కాబట్టి ఇంకా ఈజీగా. అసలు ఒక గల్లీ నుండి ఇప్పుడేమో అందరికీ తెలుసు, అన్ని అన్ని గల్లీలో అందరికీ తెలుసు, అంత ఒక ట్రావెల్ ఉంది కదా మీకు, ఈ ట్రావెలింగ్ మొత్తం ఎలా జరిగింది? అసలు ఎక్కడ నుండి స్టార్ట్ అయింది మీ ర్యాప్ చెయ్యాలి అన్న థాట్? ఒక స్పెషల్ పర్సన్ వల్ల వచ్చింది అని మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే. ఎవరు స్పెషల్ పర్సన్? అవునా, ఎవరు తెలియదు నాకు. నాకు తెలుసు, చెప్పండి. ఇప్పుడు స్పెషల్ పర్సన్ అనేది ఆలోచిస్తున్నా. మీకు ఎవరో ఇష్టమైన పర్సన్ కి ర్యాప్ ఇష్టం అని మీరు నేర్చుకున్నారన్నది మాకు తెలిసిన అదే చెప్పాల్సిందే ఇప్పుడు. సో అట్లా ఇంటర్మీడియట్లో ఒక అమ్మాయి అంటే ఇష్టము, సో ఆమెకి ర్యాప్ సాంగ్స్ అంటే ఇష్టము, సో అట్లా చేస్తేనే పడుతుందేమో అనేసి, సో అట్లా ఆమె గురించి ర్యాప్ సాంగ్స్ నేర్చుకొని అట్లా ఇంప్రెస్ చేసుకొని అట్లా ర్యాప్లో అట్లా వెళ్ళిపోయినా. ఇప్పుడు లేదా అమ్మాయి, ఇప్పుడు అప్పుడే బ్రేకప్ అయిపోయింది 1 ఇయర్లోనే వెళ్ళే. తర్వాత మనము మెల్లిగా ర్యాప్ అట్లా మిగిలిపోయింది, ఆమె గురించి నేర్చుకున్న ర్యాప్ సాంగ్స్ అన్ని. సో ఎందుకు అమ్మాయి కంటే ర్యాప్ని ఎక్కువ ప్రేమించేశారా? అంటే అప్పటికి అంత ఇంట్రెస్ట్ లేదు ర్యాప్ మీద, వాళ్ళ అక్క ఎక్కువ ప్రేమించింది నన్ను, అది ప్రాబ్లం అయింది. ట్రయాంగిల్ అంటారా దీన్ని, వి అంటారా, ఏమర్థం ఆబ్వియస్ ట్రయాంగిల్ అనుకో. సో అట్లా అయిపోయింది అన్నట్టు, అందుకే వాళ్ళిద్దరు గొడవ అయిపోయింది, నాకు ర్యాప్ మిగిలిపోయింది. ఇప్పుడు చూసి మిస్ చేసుకున్నా అనుకుంటేమో? అనుకుంటే మంచిదే, కానీ పెళ్ళి అయిపోయింది ఆమెకి. అయ్యో ఇప్పుడు ఎప్పుడు అనుకుంటే బాగుండదు. ఒక సిచ్యువేషన్కి అనుకూలంగా మీరు సాంగ్స్ డిజైన్ చేస్తూ ఉంటారు, ర్యాప్స్ రాస్తూ ఉంటారు. సో లవ్ పొల్యూషన్ అన్న సాంగ్ ర్యాప్ రాశారు కాబట్టి లవ్లో ఉన్నారా? లవ్లో లేను, లవ్లో లేకపో లవ్లో ఉన్నా అంటే ఉంటే ఒక సింగిల్ సాంగ్స్ అన్నీ ఎందుకు రిలీజ్ చేస్తా. అయితే లవ్ ఫెయిల్ అయింది అని చెప్పి రాసారా? లవ్ ఫెయిల్ అయింది ఇది అందరి గురించి, ఇప్పుడు వాలంటైన్స్ డే వస్తుంది. ఇందాక మీరు చెప్పారు కదా సింగిల్స్ అని ఎందుకు రాస్తాను, యాక్చువల్లీ
ఒక 90% వరకు నేను సింగిల్ అని చెప్పుకున్న వాళ్ళందరూ కమిటెడే ఉంటారు. ఆ మీద 10% నేను. ఆ మీద 10% అయినా కూడా ఇద్దరు సింగిల్ అనమాట. ఇద్దరం సింగిల్. అసలు ఎంతమంది వెనకాల మీరిద్దరు పడ్డారు, ఎంతమంది మీ ఇద్దరు వెనక పడ్డారు? నాది 254K సబ్స్క్రైబర్లు అంటున్నారా, ఫాలోవర్స్ అంటున్నారా? వాళ్ళు ఫాలోవర్స్ ఇంకా పడుతున్నారు. నీకు నాది ఒక 28K ఫాలోవర్. 28K టిక్టాక్లో 500K 4 lakhs దాంట్లో. సో అందరు కలిపితే 450K ఫాలోవర్స్. వీళ్ళందరూ ఎంత పడుతున్నారు అంటే ఫాలోయింగ్, ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో ఫాలోయింగ్ అంతే. నేను ఇన్స్టాగ్రామ్ టిక్టాక్ అడగలేదు. అమ్మాయిలు ఎంతమంది మీ వెనక పడ్డారు? దాంట్లో ఫిల్టర్ చేయాలి అమ్మాయిలు ఎంతమంది ఉన్నారో. దాంట్లో కాదు, రియల్ లైఫ్లో. రియల్లో ఉండరు వాళ్ళు కూడా. అందుకే నేను చెప్పాను మీతో మాట్లాడాలంటే మంచిగా తిని రావాలి. చెప్పుంటే మేమేం తెస్తున్నాయి షవర్మా ఏదన్నా. మీరు తెస్తారని తెలిసే ముందే చెప్పేదాన్ని. సరే ఓకే. అదే నెక్స్ట్ టైం నుంచి ఇంటర్వ్యూ వచ్చేటప్పుడు ఫస్ట్ స్విగ్గీలో ఆర్డర్ వేసుకుని వస్తాం మీ దగ్గరికి. సో అప్పుడు తిన్నాక స్టార్ట్ చేద్దాం, తింటూ చేద్దాం, అప్పుడైనా ఎనర్జీ వచ్చేస్తుంది. యా ఇది మొత్తం తినాలి అంతే, ఫస్ట్ చాక్లెట్ ఏదో ఒకటి. ఇది మొత్తం కాదు, నా క్వశ్చన్కి ఆన్సర్ రావడం లేదు. మీరు ఎంత మందికి ప్రపోజ్ చేశారు? ఇది కరెక్ట్. మేము ఎంత మందికా? రకుల్ కి, కాజల్ కి, కత్రీనాకి, రెజీనాకి. డైరెక్ట్గా డైరెక్ట్గానే చెప్పిన, అది డైరెక్ట్గానే చెప్పిన. నువ్వేనా రక్కులైనా, నువ్వేనా కాజలైనా అన్న పాటలా, అది రాప్లా కాదు. జనరలీ అమ్మాయి ముందుండి నువ్వు నాకు కావాలి, నువ్వేనా ఇష్క్, నువ్వేనా అది అన్ని చెప్తాం. ఈ మధ్య అవన్నీ టిక్టాక్ లో నడుస్తున్నాయి కానీ నిజంగా ఎవడు చెప్తాడు? ఈ మధ్య కావాలి అంటే దాని వెనకాల మనం సావాలి. అదంతా అది అది కష్టం ఇక, అది కదా చాలా కష్టమైన పని. అంత అంత వద్దు మనకి, అంత కష్టం వద్దు. సింపుల్గా సాంగ్ చేసుకోవాలి, డ్యాన్స్ ఆడాలి, 10 మంది ఎంజాయ్ చేయాలి, అంతే సింపుల్. ఎక్కువ ఎందుకు కష్టపడడం? సో మీ ఇద్దరు ఎవరి వెనక పడలే, ఒక్క లవ్ స్టోరీ కూడా లేదా ఇద్దరికి? పడితే మళ్ళీ దెబ్బలు బాగుంది. చాలా కొటేషన్స్ అన్ని విని 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 అయిపోయింది. అయిపోయింది ఎవరి వెనక పడలే మీరు కూడా? పక్క పడలే. ఎవ్వరికి ప్రపోజ్ చేయలేదా? నేను నమ్మాలా? నమ్మేసేయండి, నమ్మేసేయండి. ఏంటి అబ్బాయిలు ప్రపోజల్ చేయాలి? ఈ మధ్య అవి నడుస్తలేవు. ఈ ప్రపోజ్ చేసాడు, ఇగో నువ్వంటే నాకు ఇష్టము అంతే, అట్లా నడుస్తున్నా అనిపిస్తుంది నాకు. అంత ప్రాసెస్ లేదు, ఒకప్పుడు ఉంటుండే పేపర్లో రాసి ఐ లవ్ యూ అని చాక్లెట్ల చుట్టి వేయడము, ఆ ఆశా చాక్లెట్ల మధ్యలో పేపర్లో వేయడము, ఏవో ఉంటున్నాయని ఇప్పుడు అవన్నీ. అప్పుడు ఆశా చాక్లెట్, అప్పట్లో నేను చాక్లెట్ తింటుండే అంతే చేసుకుంటున్నారు ఇద్దరు. మా అందుకే వీడియో సాంగ్ చేసినాం. ఇక్కడ కూడా సపోర్ట్ చేసుకోవాలా? ఇక్కడైనా సపోర్ట్ చేస్తేనే ఇప్పుడు ఈ రోజు ఎన్టీవీ సపోర్ట్ చేస్తున్నాం మమ్మల్ని. ఆశా చాక్లెట్లో ఏమైనా లెటర్లు పెట్టి ఎవరికన్నా ఇచ్చారా? మన కొట్టి ఎగ్జామ్లో చెట్టులు పెట్టడం తప్ప అంత చిన్న చెట్టులో ఏదైనా రాయడం మనకు తెలియదు. పెట్టారా ఎగ్జామ్లో చెట్టులు? పెట్టినాం. దొరికా? కానీ ఆ రోజు క్వశ్చన్ రాలే, అది ప్రాబ్లం. పెట్టుకున్న చిట్టి అందుకే దానికి అట్లనే ఉండిపోయింది అన్నే. మమ్మీ ఉతికిన తర్వాత అట్లకి వెళ్ళి తీసినప్పుడు, ఓ ఇది ఉతికినప్పుడు జేబులో ఉంటాయి కదా, తీసినప్పుడు ఇట్లా చిరిగిన కదా, ఏంద్రా ఇది అంటే ఎప్పుడో ఇట్లా పెట్టుకున్న చిట్టీలు అని తెలుస్తాం. అంటే ఎగ్జామ్స్ అప్పుడు చిట్టీలు రాస్తుంటే పేరెంట్స్ ఇట్లా డోర్ తీసి అబ్బో మా కొడుకు ఎంత చదివిస్తున్నాను అనుకుంటారు రాస్తున్నాం, చిన్న చిన్న రాస్తుంటే ప్రాక్టీస్ చేస్తున్నాం పేపర్ వేస్ట్ అవ్వకుండా. స్టూడెంట్ అసలు ఓకే ఫైన్, మీరు ఒక గ్లాన్స్ ఉంది మీకు ముందు లవ్ స్టోరీస్ ఎలా నడిచేవి, ఇప్పుడు ఎలా ఉంటున్నాయి, ఇప్పుడు ఆ ఇది లేదు, ఏంటి ఆ అమ్మాయిలు వెనక పడి అది మొత్తం లేదని, మరి దాని మీద ర్యాప్ ఎప్పుడు రాస్తారు? రాసినా కదా లవ్ పొల్యూషన్. లవ్ పొల్యూషన్ ఓకే సింగిల్స్ కి, అది ది జనరల్ సింగిల్స్ కాదు అందరికి. నాకు బాగా నచ్చింది రాశి ఖన్నా, రకుల్ అదే అందరికి. ఇంకొకటి టిక్టాక్, టిక్టాక్ కిందేమో టిక్టాక్ అయ్యా. ఈ ఆశా చాక్లెట్ ఈ విజువల్స్ అన్ని కనిపిస్తూ దిల్ కుష్ పాటలు వేసిన
దిల్కుష్ పాటల్లో మొత్తం అమ్మాయిని కలవడం, స్కూల్లో ఉన్నప్పుడు, ట్యూషన్కి వెళ్తున్నప్పుడు, కాలేజ్ వెళ్తున్నప్పుడు ఇదేదైతే అనుకుంటా అది దాంట్లో చేసినాం. సో మీరు ఫస్ట్ ర్యాప్ రాసినప్పుడు ఎవరైనా ఏమన్నా అన్నారా? అన్నారు. ఏమన్నా అన్నారు? ఎందుకు రాస్తున్నావు అన్నారు. ఇగ్నైట్ సాంగ్లో ఉంటుంది. నన్ను పేపర్లు చించేసినారు మా సార్ ఒకసారి మా కాలేజీలో. సార్ ఏమైనా ఇష్టం ఉన్నట్టు ఏం రాస్తున్నాం ఎందుకు రాస్తున్నాం చించబడేసింది బుక్ అంతా. ఫస్ట్ మీరు రాసిన ర్యాప్ ఏంటి? ఫస్ట్ అంటే నేను రాసిన ర్యాప్ కిరాణా ర్యాప్. నీకు కూడా తెలుసు అది? మీ ఇంట్లో కూడా తెలుసు? మీ ఇంట్లో రోజు రోజు ఇంట్లో మీ నువ్వు వెళ్తావు షాప్కి కిరాణా షాప్కి? మా చెల్లి మీకు పెద్ద ఫ్యాన్. ఓకే ఓకే, మంచిగా వింటుంది అంత. ఓకే, సో అట్లా నువ్వు కూడా విన్నావు? అది వింటున్నప్పుడు ఎవరు ఏంది ఇంతసార్లు వింటున్నావు ఏంటంటే ఓ రోల్ డైడ్ అంట, ఓ రోల్ డైడ్ అని నువ్వు కూడా వినడం సజెషన్. అట్లా కాదు, వింటూనే ఉంటుంది ఆ సాంగ్స్ అన్ని అన్నీ అలా వెళ్ళిపోతుండే. మీరు ఒకసారి పాడితే నాకు. ఓకే, రెండు కిలోల చక్కెర, ఎండిపోయిన కొబ్బర, జీలకర్ర వట్కర, తులం సాలు సాజీరా, కిలోనారా మినపప్పు, దొడ్డు కాదు సన్నపప్పు, ఒక్క కిలో చెనగపప్పు, రెండు కిలో కందిపప్పు, హార్లిక్స్ ఉంటే ఫ్రీగా చెప్పు, కాడికి తెవ్వాలి కప్పో. బేస్ రాలేదా? రెండు కిలోల చక్కెర, ఎండిపోయిన కొబ్బెర, జీలకర్ర వట్కర, తులం సాలు చాజీరా, కిలోనారా మినపప్పు, దొడ్డు కాదు సన్నపప్పు, యాంకర్కి కావాలి ఒక్క 5-star చాక్లెట్. కిరాణా షాప్కి వెళ్ళారా? వెళ్ళినా కానీ అప్పుడు నువ్వు లేవు, చాక్లెట్ కావాలన్నా కదా, అప్పుడు లేవు. అట్లా అప్పుడు నేను ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను చాక్లెట్. నెక్స్ట్ టైం డెఫినెట్లీ ఈ సార్ డెఫినెట్లీ డెఫినెట్లీ ఆ చెల్లి రాగుల చెల్లికి ఒక డైరీ మిల్క్ సిల్క్ 5-star. సరే నీకు చాక్లెట్స్లో ఏదన్నా ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్. లో పొల్యూషన్ ఎట్లనే అవుతుంది, లో పొల్యూషన్ ఉంటుంది, దీన్ని ఇష్టంతో ఇస్తాం మనం. సో నెక్స్ట్ మీ వే ఆఫ్ డ్రెస్సింగ్ ఇది ఎప్పుడు మార్చుకున్నారు? నేను పొద్దున మార్చుకున్నా, మార్నింగ్ మార్చుకున్నా. నేనేమో ఒక మంచి ర్యాపర్ అని కనిపించేటట్టు వేసుకొని వచ్చా. మీరు చూడండి, ఒక కొరియోగ్రాఫర్ అన్నట్టు కోట్ ఇలా, అంటే ఒక్కొక్క ప్రొఫెషన్ కి ఒక్కొక్క డ్రెస్ అలా ఉంటుంది. నేను ఆఫీస్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వస్తున్నానా? ఎంఎస్ ఆఫీస్. ఎంఎస్ అనుకున్నారు ఇలా మార్చుకోవాలి? మార్నింగ్ అనుకున్నా మార్చుకుందాం, ఇది బాగుంటది. అరే అట్లా కాదు, మార్చుకున్నా మార్నింగ్ మార్చుకున్నా. మార్నింగ్ మార్చుకున్నారా, ఇప్పుడు వెళ్ళి మార్చుకుంటారా కాదు. జనరలీ అందరం ఒక టీషర్ట్ అలానే ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు ర్యాపర్స్ అంటే ఒక డిఫరెంట్ వే, ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది, అలా ఎప్పుడు మార్చారు ర్యాపర్? అది ఎప్పటి నుంచో ఉంది అది ఒకటి. ఇప్పుడు ఇప్పుడు పోలీస్ అంటే ఒక కాకి యూనిఫామ్, ఇంకా డాక్టర్ అంటే ఆప్రాన్. ర్యాపర్కి కూడా ఒక స్టైల్ ఉంటుంది, అంటే చూడగానే ఓకే చైన్, అదొక కల్చర్, ఆ కల్చర్ని ఫాలో అవ్వాలి. సో చైన్ వేయడము, డ్రెస్ వేసుకోవడము, ఇట్లా లూజ్ లూజ్, అది ఇట్స్ ఆల్ హిప్ హాప్ కల్చర్లో ఉంది, అది అట్లుంది అంతే. సో ఆ కల్చర్ని మీరు ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు అన్నది నా క్వశ్చన్. ఎప్పుడంటే నేను ర్యాప్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అడాప్ట్ చేసుకున్నా, అంటే మెల్లిగా, ఎందుకంటే చూస్తుంటాం కదా, చూస్తున్నప్పుడు ఓ ర్యాపర్ మనం ఇట్లా ఉండాలి, ప్రతి ఒక్క ర్యాపర్స్ అట్లా వేస్తుంటే ఆ కల్చర్ అనేది చదివితే తెలుతనమైంది. ర్యాపర్ అవ్వాలంటే యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద కల్చర్ అంతే. ఓకే, మీ ఇంట్లో మీరు వెన్ యూ గాట్ ఇన్ టు ద కల్చర్ మీకు ఇట్స్ సూపర్, మీ ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? ఏందిరా ఇట్లా లూజ్ లూజ్ వేసుకుంటా? మా డాడ్ అయితే ఏందిరా మొత్తం ఎంసీహెచ్ లెక్క మొత్తం ఇడ్చుకోతున్నాం, ఇల్లంతా సాఫ్ అవుతుంది వాళ్ళ అంటే లూజ్ ప్యాడ్ వేస్తుండే, కిందకి చినిగిపోతుండే కార్నర్ల కింద వేస్తుంటే నాకు తెలిసి రేపటి నుంచి ఎంసీహెచ్ వాళ్ళని రానియము, నువ్వే క్లీన్ చేస్తున్నావు రోడ్లన్నీ అంటాడు. మస్తు పంచేస్తాడు నాకు. సో అట్లా అంటే మమ్మీ డాడీ ఇట్లా ఇంట్లో అంత ఫుల్ జోవియల్గా ఉంటారు. ఓకే, స్ట్రీట్లో బయట నైబర్స్ అన్న రిలేటివ్స్ అన్న మెయిన్గా మనకు ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చింది అంటే వాళ్ళ దగ్గర ఉండే వస్తూ ఉంటాయి. సో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు మీరు ర్యాప్ రాస్తున్నా అని చెప్పినప్పుడు, మీ ఇట్లా డ్రెస్సింగ్ మొత్తం మార్చినప్పుడు? ఏమంటారు, షాక్ అవుతారు వాళ్ళు, ఏంది ఏమవుతుండు ఏమైపోతుండు, ఏదో మ్యూజిక్ చేస్తారంట, మంచి చదువుకోండి మంచి జాబ్ చేయకుండా అంట ఏదో మ్యూజిక్ చేస్తుండు. ఇక ఉంటాయి కదా రెగ్యులర్గా వినేటి అవి, ప్రతి ఒక్క సైడ్ నుంచి వినదే. అలాంటి విన్నప్పుడు ఎప్పుడు ఎందుకు రిస్క్ చేస్తున్నావేమో అని అనిపించలేదా?
అట్లా విన్నప్పుడు పట్టించుకోలేదు కాబట్టి ఈరోజు ఈరోజు కూర్చొని మాట్లాడుతున్నాను అంతే, పట్టించుకోలేవు అన్నీ, మనం కావాల్సింది చేస్తున్నాం అంతే. అయితే మీ అప్పటి ఇంటర్ గర్ల్ ఫ్రెండ్ కి థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. ఆబ్వియస్లీ నేను ఎప్పుడు థ్యాంక్స్ చెప్తా, ఎప్పుడు చెప్తా. ఇప్పుడు లేకపోతే నేను ఆమెకి ర్యాప్ ఎందుకు ఇష్టము, మనం నేర్పించడం ఏంది, ఆమెకు నేర్చుకోవడం ఏంది, ఆమెకి ఎప్పుడు థ్యాంక్ఫుల్ నేను. ఫైన్. ఇప్పుడు మీకు డాన్స్ అంటే అంత ఇష్టమా? ఇష్టం. ఎక్కడ నుండి స్టార్ట్ అయింది అసలు ఇంట్రెస్ట్, ఎలా పుట్టుకొచ్చింది, హౌ డిడ్ యూ స్టార్ట్ అప్ డూయింగ్ డాన్స్ అండ్ ఆల్? అంటే స్కూల్ నుంచి, సో స్కూల్లో అలా చేసుకుంటా ఇంకొక మాస్టర్ దగ్గర వెళ్ళి నేర్చుకోవడం, దెన్ క్లాస్ అది బంద్ అయిపోతే ఇంకా నేర్చుకోవాలి చేయాలి అనే ఇంట్రెస్ట్ వచ్చింది. అలా గ్రూప్లో సైడ్ గ్రూప్లో చేసుకుంటూ అలా చేసుకుంటూ అండ్ ఛాలెంజ్గా ఒకడు ఇట్లా నేను అయితే ఇంత కొరియోగ్రాఫర్ అవుతా ఇట్లా అనుకొని సంథింగ్ ఇట్లా జోక్ చేసా మా ఫ్రెండ్ దగ్గర. సో అతను నా కొరియో అతను ఏం చేసిండు నాకు ఎగతాలిగా కొరియోగ్రాఫర్ పిలవడం స్టార్ట్ చేసిండు. సో అయితే లేదు అట్లా అనుకొని ఇంకా జస్ట్ 6 మంత్స్ కష్టపడినా ఇంకా కొరియోగ్రాఫర్ కోసం అని. దెన్ బెంగళూరు వెళ్ళడం, క్యాట్ మాస్టర్ దగ్గర చేయడం, దెన్ ఆ ఛాలెంజ్ని నేను తీసుకున్న ఛాలెంజ్ని కొరియోగ్రాఫర్ అయిపోయాయన్నమాట. అతను అట్లానే చూసుకుంటూ ఉండిపోయాడు. యాక్చువల్లీ చెప్పాలంటే అతను నాకన్నా యాక్చువల్లీ మేము డాన్స్ చేస్తే అతను కౌంటింగ్ ఇచ్చి నేర్పించేటోడు అనమాట. అతను ఒక మాస్టర్కి అసిస్టెంట్గా చేసేటోడు. అతను అట్లా నన్ను ఎగతాలు చేయడం పట్టింది. బట్ నేను ఫస్ట్ సక్సెస్, తర్వాత ఇప్పుడు ఆయన చేస్తూ ఉంటాడు డీలో లైక్ అట్లా. సో డీలో ఛాన్స్ ఎలా వచ్చింది, డీకి వెళ్ళాలన్న థాట్ ఎలా వచ్చింది? డీకి వెళ్ళాలంటే ఇంకా అదే ఛాలెంజ్. అతను లైక్ నేను చెప్పాను నేను కూడా కొరియోగ్రాఫర్ అయితే అంటే లైక్ వాళ్ళు కొరియోగ్రాఫర్ అని పిలవడం స్టార్ట్ చేసి సీరియస్గా తీసుకొని నిజంగా కొరియోగ్రాఫర్ అయిపోయినా. ఇప్పుడు కన్నా అని పిలుస్తున్నారు, ఇప్పుడు పిలవచ్చు కొరియోగ్రాఫర్. ఆల్రెడీ హీజ్ అ కొరియోగ్రాఫర్, ఇప్పుడు నేమ్ ఫేమస్ అయింది. అప్పుడు కొరియోగ్రాఫర్ అంటుండే, ఇప్పుడు నేమ్ ఫేమస్ అయింది, అందుకే అది కన్నా అని ఓవర్టేక్ అయిపోయింది. కొరియోగ్రాఫర్ కన్నా అంటున్నారు కదా, ఓన్లీ కన్నా అనడంలే, ఓన్లీ కొరియోగ్రాఫర్ అని కూడా అనడంలే, మాస్టర్ అంటున్నారు బయట లైక్ అట్లా. ఎవ్రీవన్ ఆర్ రెస్పెక్టింగ్ యు. అంతే కదా, ప్రౌడ్ కాలర్ ఎగరెస్. ఇప్పుడు నువ్వు ఇవ్వాలి చాక్లెట్. ఇంకా ఇలా కొరియోగ్రఫీ ఇద్దరు మీరన్నా సరే ఇద్దరు క్రియేటివ్ ఫీల్డ్లో ఇమాజినేషన్ ఎక్కువ ఉండాలి. ఒక కైండ్ ఆఫ్ ఇమాజినేషన్లోకి వెళ్తే అప్పుడు యూ ఏదో యూ క్యాన్ రైట్ సంథింగ్ లైక్ గుడ్ ర్యాప్స్ ఆర్ ఎల్స్ యూ క్యాన్ కొరియోగ్రాఫ్ ద డాన్స్ స్టెప్స్. సో అలాంటి ఇమాజినేషన్స్ ఎప్పుడు వస్తాయి మీకు? మీ ఏమైనా పర్టికులర్ స్పాట్స్ ఉంటాయా, ఇక్కడ కూర్చొని రాస్తే నాకు వస్తుంది, ఇక్కడ కూర్చొని ఆలోచిస్తే నాకు ఇలాంటి ఐడియాస్ వస్తాయి అన్నవి? అంటే మాకు బేసికలీ అంటే ఐ థాట్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి, అంటే ఆన్ ద ఫ్లోలో ఉన్నప్పుడు వస్తాయి. సో మా లవ్ పొల్యూషన్ సాంగ్ కూడా నేను ఒక సాంగ్ చేసుకున్నాను. సాంగ్ చేసుకొని నాకు ఫస్ట్ గుర్తొచ్చింది అంటే కన్నా గుర్తొచ్చింది, ఏ కన్నా చేస్తే కరెక్ట్ ఉంటుంది అనేసి. ఇమీడియట్లీ సాంగ్ చేయగానే ఫస్ట్ కన్నా కనిపిస్తే నా సాంగ్ ఖతర్నాకుందన్న, ఇది మామూలు ఏదన్నా ఇది అని ఇమీడియట్లీ మీరే చెప్పండి. సాంగ్ యాక్చువల్లీ ఇట్లా డైరెక్ట్ అదా ఏదన్నా అసలు ఇట్లా అయిపోయింది. ఒక ఫ్లో వేరు ఉండే అన్నది లైక్ లవ్ పొల్యూషన్ అంత డిఫరెంట్ ఫ్లో, అసలు డిఫరెంట్ జోనర్ ఇది. ఏందన్నా ఇట్లా పిచ్చి లేపినా అసలు సూపర్ ఉంది, దీన్ని చంపేద్దామన్నా లైక్ గురి అయితే చింపేస్తా అన్న, ఎంత కష్టమైనా చేద్దాం అనుకొని ఇట్లా చెప్పిన అనమాట. చాలా మంచి ప్లాన్ చేసిండే. ట్రైన్ దగ్గర ఆ స్టెప్ అయితే ఆస్సమ్. అది ట్రైన్ వెనకాల ముందు అవుతుంది. ఎంత టైం పడింది మీకు కొరియోగ్రాఫ్ చేయడానికి దానికి? యాక్చువల్లీ కొరియోగ్రఫీ చేయడానికి 5 డేస్ పడింది. బట్ 10 డేస్ బ్యాక్ నుంచి వెళ్ళి ఆడ లొకేషన్స్ అన్నీ చూసుకున్నాం అనమాట. లైక్ అన్ని కొంచెం ముంగటే వెళ్ళిపోయినా ప్లాన్ కోసం. సో నార్త్లో మాకు అసలు ఎక్స్పెషల్ ఏం తెలియదు. వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్ సైడ్, డార్జిలింగ్ గ్యాంగ్టాక్ స్కిమ్ అది సైడ్ అక్కడికి వెళ్ళి ఇన్న 10 డేస్ ముందే వెళ్ళిపోయినాడు. ఇదే ఫస్ట్ కదా మీరు బయటికి వెళ్ళి చేయడం? బయటికి వెళ్ళి లోకలే, అన్ని లోకలే. ఇది అంటే యుఎస్లో ఒక మ్యూజిక్ వీడియో షూట్ చేస్తున్నాను, కానీ ప్రాపర్గా అనుకొని ప్లాన్ చేసుకొని వెళ్ళింది మాత్రం దిస్ ద ఫస్ట్ మ్యూజిక్ వీడియో. ఓకే, సో మీరు అనుకున్న రెస్పాన్స్ వచ్చిందా పబ్లిక్? అదే డెఫినెట్లీ చాలామంది ఇప్పుడు నువ్వు వింటున్నా ట్రైన్ షాట్ అని, సో అట్లాంటివి చాలా చూసాను యూట్యూబ్లో. అందరికీ లైక్డ్ బై రోల్ రైడర్, అవును అన్ని కమెంట్స్ చదువుతారా? చదువుతున్నాను నేను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళంతా టైం తీసుకొని మనల్ని మెసేజ్ చేస్తున్నారంటేనే దే ఆర్ గివింగ్ సో మచ్ ఇంపార్టెన్స్. కుడ్ బి పాజిటివ్ ఆర్ నెగటివ్, ఓకే వాట్ ఎవర్ ఇట్. సో వాళ్ళు టైం చేస్తున్నప్పుడు మనం కూడా రెస్పాన్స్ చేయడం అనేది యాజ్ అన్ ఆర్టిస్ట్గా ఉండాలి అని నేను అనుకుంటాను. వాళ్ళకు రిప్లై ఇస్తే కూడా వాళ్ళు కూడా అరే అన్న మనం కమెంట్ చేస్తే రిప్లై ఇస్తాడు రా భయ్ అని
వాళ్ళు కూడా యూనో వాళ్ళు కూడా ఎట్లంటే మనం మన ఫీడ్బ్యాక్ ఇవ్వాలి మనం అన్నకి. ఉట్టిగానే గాల్లో చెప్పేసి ఎవరు రెస్పాండ్ చేయకపోతే మనం ఎందుకు మాట్లాడతాం? మనతో ఎవరైనా మాట్లాడుతూ ఉంటేనే కదా మనం మాట్లాడతాం. సో అట్లా ఐ షుడ్ బీ దేర్ వాయిస్ అని నాకు అనిపించింది. ఓకే, సో 90ml కూడా ఛాన్స్ వచ్చింది. యూట్యూబ్ ఫోన్లో వీడియోస్ నుండి ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద మిమ్మల్ని చూసుకునే రేంజ్కి ఎదిగిపోయింది. హౌ డిడ్ యూ ఫీల్? ఫోన్లో చూడడం వేరు, ఫోన్లో టీవీలో చూడడం వేరు, బిగ్ స్క్రీన్ మీద చూడడం వేరు. ఎలా రియాక్ట్ అయ్యారు? ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. అంటే మనము అంటే చిన్న స్క్రీన్ మీద, ఫోన్ స్క్రీన్ మీద చూసే వాళ్ళం, ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోయినాము. అంత మంచి ఆపర్చునిటీ అది. శేఖర్ రెడ్డి ఎర్రా గారు హుజ డైరెక్టర్, అంటే ఆయన ఈ క్యారెక్టర్కి రోల్ అయితే కరెక్ట్ అని అని అనుకున్నారు. సో నాకు అది లైక్ వెరీ బిగ్ ఆపర్చునిటీ. అంటే చాలామంది ఎంతోమంది స్ట్రగుల్ అవుతారు ఆపర్చునిటీస్ కోసం. అలాంటిది అంటే ఆ స్ట్రగ్లింగ్ ఆపర్చునిటీస్లో నన్ను నా గురించి ఆలోచించుకొని డెబ్యూగా, అంటే నేను ఆల్రెడీ మూవీస్లో ఉన్నాను అంటే సెలెక్ట్ చేయడం అయితే ఒక ఒక ప్రాబిలిటీ ఏమంటుంది అంటే సరే ఓకే వచ్చింది ఆపర్చునిటీ అనుకోవచ్చు. బట్ నన్నే ఉంచుకొని రోల్ అయితే కరెక్ట్ ఉంటాడు ఈ క్యారెక్టర్కి అని అనుకొని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నన్ను స్క్రీన్ మీద చూసుకోవడం నాకు ఇస్ లైక్ ద బిగ్గెస్ట్ హ్యాపీయెస్ట్ ఫీలింగ్. సో BB3 తర్వాత మీరు రికగ్నైజ్ అయ్యి మీకు 90ml తర్వాత మీరు రికగ్నైజ్ అయ్యి 90ml ఆపర్చునిటీ వచ్చింది అంటారా, లేకపోతే ముందు అన్ని BB2 తర్వాత రికగ్నైజ్ అయ్యి వచ్చింది 90ml? సో మీ రికగ్నిషన్ ఎలా వర్క్ అయింది? BB2 వల్లే యూ గాట్ రికగ్నైజ్డ్? ఎస్ ఎస్ అవును. సో యూ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ ఆల్సో. హే డెఫినెట్లీ, నేను BB2 వల్ల చాలా నాకు గాట్ అంటే చాలా ఇనఫ్ ఫేమ్. అంటే దాంతో అంటే బిగ్ బాస్ చూడడం లేరు, ప్రతి ఒక్క ఫ్యామిలీస్ చూస్తారు. సో దాని ద్వారా నేను అంటే ఒక ఒక కొంతమంది కనెక్ట్ అవుతారు, అట్లా నాకు కనెక్ట్ అవుతారు చాలామంది ఉన్నారు. సో అలా నాకు హోమ్లీ అంటే వీడు మన గల్లీ పొరోడు, వీడు కరెక్ట్ సెట్ అవుతాడు ఈ క్యారెక్టర్ అని యూనో మా డైరెక్టర్ అనుకున్నారు శేఖర్ రెడ్డి గారు. సో అట్లా ఆపర్చునిటీస్ అనేది వచ్చింది డెఫినెట్లీ. సో ఇంకా మూవీస్ ఏమైనా చేస్తున్నారా? ఇప్పటికైతే సస్పెన్స్, ఇంకా చెప్తాం తర్వాత. అంటే నేను ఆఫీషియల్ అనౌన్స్ చేయడం కన్నా అక్కడ నుంచి వస్తే అప్పుడు నేను చేస్తున్నారన్నమాట. ఓకే, సో మూవీస్ మూవీ ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తే ర్యాప్ని వదిలేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎందుకు వదులుతాం? ఇంట్లో ఫుడ్ బయట బిర్యానీ ఎంత ఒక రోజు రెండు రోజులు తింటాం బిర్యానీ, కానీ ఇంట్లో ఫుడ్డే ఇంటికి వెళ్ళేది తింటాం. అట్లా మనకు తిండి పెట్టేది అది కంపల్సరీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా బ్రదర్స్ లెక్క ఉన్నారు అంతే వాళ్ళ. అందుకే అంత మంచి హిట్ సాంగ్స్ చేయగలుగుతున్నాం ఇద్దరం. రాదు ఆ సాంగ్ చేయాలన్న ఐడియా ఎందుకు వచ్చింది? అందరికి రాదు కాబట్టి మాకు వచ్చింది అంతే. నేను ఏం అడుగుతున్నా రిటర్న్ వస్తున్నాయి నాకు మళ్ళీ పంచి. అండ్ స్టార్టింగ్లో అడిగినావు కదా ఏది ఎనర్జీ లేదు అని. ఓకే, మీరు ఎప్పుడు ఒక బుక్ పెన్ మీతో క్యారీ చేస్తారా? సడన్గా ఏమైనా లైన్స్ వస్తే రాయడానికి? అట్లా ఏం లేదు, ఓన్లీ ఫోన్లోనే రాసేసుకుంటాను. ఫోన్లో రికార్డ్ చేసుకుంటాను. పబ్లిక్ ప్లేస్లో ఉన్నప్పుడు ఫోన్లో రికార్డ్ చేస్తాను. కార్లో ఎక్కి రికార్డ్ చేసుకుంటాను. సో ఎలాంటివి చూస్తే మీకు సడన్గా ర్యాప్ స్ట్రైక్ అవుతుంది? అది ఏదైనా ఉండొచ్చు, అంటే కుడ్ బి ఎనీథింగ్. సడన్గా ఇప్పుడు హోటల్లో కాన్వర్జేషన్ ఎవరన్నా మాట్లాడుతుంటే దాన్ని చూసి కూడా అరే దాంట్లో ఏమైనా వర్డ్ నచ్చిందంటే ఆ వర్డ్ తీసుకుని ఏదైనా సాంగ్ చేయొచ్చు. కుడ్ బి ఎనీథింగ్, మనకి ఎట్లనే ఐడియా రాస్తుండొచ్చు. లైక్ ర్యాప్ అనేది పాడతారు కదా, అంటే మేము అనుకున్నది వాడము, బయట ఏం జరుగుతుంది దాని మీద పాడతాం అంతే. మేము జస్ట్ మనసులో అనుకునేది అయితే అది వర్కౌట్ కాదు. అది ఈయనతో వర్క్ చేసి మీకు కూడా ర్యాప్ గురించి మంచి నాలెడ్జ్. మంచి మనోడు కూడా ర్యాప్ స్టార్ట్ చేస్తాడు మెల్లగా. ఇక అన్నం నుంచే అది ఇన్స్పైర్ అయింది అనమాట అనేది. సో దాని మీద వర్క్ నడుస్తుంది నాకు. సో ఈయనైతే కొరియోగ్రఫీ కోసం క్లాసెస్కి వెళ్ళటం అలాగా స్టార్ట్ అయింది ఈయన కెరియర్. మీరు ఎలాగా హోంవర్క్ ఎలా చేశారు? పిల్లని పట్టాయించడానికి హోంవర్క్ క్లాస్కి చేస్తాను. అది క్లాసీ హోంవర్క్ ఇది మొత్తం కాదు. పిల్లని పట్టాయించడానికి అయితే ర్యాప్ అనేది స్టార్ట్ చేశారు. దానికి తగ్గ హోంవర్క్ ఎలా స్టార్ట్ చేశారు? ఓకే హోంవర్క్ కాదు, దానికి ఎలాగా పునాది ఎలా పెట్టారు? ఏమో వాళ్ళు ఏడ పెట్టుకున్నారో తెలియదు, ఇల్లు నాకు తెలియదు.
అలా అనుకోని ల్యాండ్ చేయడం అనుకో కూడా అయ్యాలి కదా, స్ట్రాంగ్ ఉంటుంది. తెలియదు పునాది, అది తెలియదు వాళ్ళు భూమి పూజ చేసుకున్నారు ఇంకా బిల్డింగ్ కట్టలేదా, అది కట్టినారు అనుకుంటా వాళ్ళు, మరి తెలియదు రెంట్ ఎవరికి ఇచ్చారు. బాబా అసలు ఎక్కడ నుండి నేర్చుకున్నారు, ఇది పాయింట్. ఓకే అదా నేర్చుకున్నాను, యూట్యూబ్ నుంచి నేర్చుకున్నాను, యూట్యూబ్ వీడియోస్, ఆన్లైన్ లో ఇంటర్నెట్. మీ ఫేవరెట్ ర్యాపర్ ఎవరు? నా ఫేవరెట్ ర్యాపర్ పీపుల్ అంటే జనాలే. ఓకే ఫ్రమ్ హూమ్ యూ ఇన్స్పైర్డ్? అంటే జనాల నుంచి ఇన్స్పైర్ అవుతాను, ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకున్న వర్డ్స్ ఉంటాయి కదా నేను రాస్తాను, దే ఆర్ మై సోర్స్. వాళ్ళు మా ఫ్రెండ్స్ ఏదైనా మాట్లాడుకుంటే వాళ్ళ కాన్వర్సేషనే నాకు ర్యాప్ అయిపోతుంది, సో నా ఫోన్లో రాసుకుంటాను వర్డ్స్ అన్నీ. So I think people inspire me to make songs. People inspire you to make songs? Songs and they are my favorite rappers. They are my favorite rappers. Manolle chaala mandi rhyming chestaru. Yeah. Mana friends e. Mana chuttu pakkana friends e. Edo manchi rhyming cheyandi. Ah flow lo chestaru. Inka intena meer iddaru work chestunnappudu kuda ide same. Edi homework ka class work? Homework ka class work? College work. College ayipindi mari. టైం అయిపోయింది యాక్చువల్లీ, ఇప్పుడే 4:00. ఇంటర్వ్యూ వర్క్ అది నీది, ఆ వర్క్ నీది. వేసుకుంటున్నాను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంతేనా? ఏ ఇంటర్వ్యూ అంటే ఏంటి అంటే ఎట్లానే ఉంటాం మేము ఎప్పుడు ఎట్లానే ఉంటాం. అదే అడుగుతున్నాం, మీ ఇద్దరు ఆన్సర్స్ కూడా ఇట్లానే ఫుల్ జోవియల్ అట్లా నడుస్తుంది వర్క్ కూడా. ఇట్లా ఉంటేనే వర్క్ అయినట్టు కూడా అనిపించదు. సో హావ్ వన్ క్వశ్చన్, మీరు ఎప్పుడన్నా మీకు నచ్చకుండా సాంగ్ కంపోజ్ చెయ్యాలి దీని మీద అన్న ఒక ప్రెషర్తో సాంగ్ కంపోజ్ చేశారు? అరే నేను అట్లా చేయను, నేను నాకు నచ్చింది. అసలు నాకు ఒకసారి ఒక సినిమా వాళ్ళు ఇట్లా అమ్మాయిల మీద వర్ణించుకుంటూ కొద్దిగా అంటే విత్ బ్యాడ్ వర్డ్స్ చేసుకొని చేయమన్నారు, నేను చేయను అని చెప్పిన. ఐ డోంట్ డూ ఇట్, నాకు నచ్చితేనే నాకు అంటే అది ఇట్ షుడ్ బీ నా హార్ట్కి నచ్చాలి ఈ వర్క్ చేస్తున్నామంటే మంచిగా. ఓకే రా బాయ్, ప్రతి ఒక్కరు వింటారు, పిల్లలు కూడా వింటారు కదా మన సాంగ్స్. సో నేను చేయను అని చెప్పేసిన. సో ఒక బ్రాండ్ వచ్చింది ఆల్కహాల్ ప్రమోట్ చేయమన్నారు వాళ్ళు, నేను చేయను అని చెప్పిన. సో ఐ డోంట్ డూ. మీ సాంగ్స్ ఎక్కువ పిల్లలే వింటారు, పిల్లలు అదే అందుకే మంచి హైప్, యూత్ పిల్లలు వింటారు, ఎందుకంటే రేంజ్ లో వింటారు వాళ్ళు వింటారు కాబట్టి. పతంగ సాంగ్ అయితే మస్తుగా అందరూ పిల్లలే అక్కడ. యాక్చువల్లీ పతంగ సాంగ్ మీకు ఎందుకు నచ్చింది చెప్పండి. ఇది యాక్చువల్లీ నాకు పర్టికులర్లీ ఐ గోల్ ఐ లిజన్ సాంగ్స్, ర్యాప్ తక్కువ వింటారు. అందరు పాడుకుంటుంటే ఎక్కింది పతంగలే, మా ఇంట్లోనే విన్నా నేను ఎన్నిసార్లు. పతంగ అందరికి ఎందుకు కనెక్ట్ అయిందంటే లైక్ అందరు దీంట్లో జరిగింది లైఫ్ లో, ప్రత్యేక లైఫ్ లో జరిగింది, పోతుంది జల్లి నడువురా లైక్ అవన్నీ మీ లైఫ్ లో జరిగింది కాబట్టి మీరు కనెక్ట్ అవుతారు. ఆబ్వియస్లీ కదా, నేను రాసిన ప్రతి సాంగ్ కనెక్ట్ ఉంటుంది కన్ఫర్మ్ గా మన లైఫ్ లో. అరుపు సాంగ్ కూడా లైఫ్ నేను రాసిన లైఫ్ లో ఏదో ఒక పాయింట్ జరిగి ఉండొచ్చు, ఎవరో ఒకరు ఏడిపించడం అన్నా అని. అరుపు గురించి అడగండి మంచిగా చెప్తా. అదే రెండు లైన్లు పాడండి, నేను పాడను పోతుంది అసలే కెమెరా ఉంది. సో అట్లా సో ఈ సాంగ్ గురించి క్వశ్చన్స్ అడగండి చెప్తా, ఇందాక నుండి నన్ను క్వశ్చన్స్ అక్కడే కూర్చొని నన్ను అడగండి, అక్కడ నుండి అడుగుతున్నారు కదా. మాకు ఈ సాంగ్ లో ఒక అమ్మాయి పాడారు కదా, అమ్మాయి ఒక వాళ్ళ పేరు చెప్పండి. పేర్లు ఎందుకండి, నాకు పాట గురించి అడగండి అన్న మీరు. సో యాక్చువల్లీ ఈ సాంగ్ లవ్ పొల్యూషన్ సాంగ్ కి ఏదో థ్యాంక్ యూ చెప్పాల్సిందంటే మా నిరంజన్ గారు ఇక్కడ యూకేలో ఉంటారు. సో నిత్య క్రియేషన్స్ అనే బ్యానర్ మీద ఈ సాంగ్ చేసినాం మేము. సో ఆయన సపోర్ట్తో వీఆర్ ఏబుల్ టు డూ దిస్ లవ్ పొల్యూషన్ సాంగ్. అంటే ఇంకొన్ని సాంగ్స్ కూడా హీఈస్ ఏబుల్ టు, హీఈస్ గోయింగ్ టు స్పాన్సర్ ఫర్ ద ఆడియోస్, ఫర్ ఆల్ ది ఆడియోస్ దట్ ఐమ్ డూయింగ్. సో 2020లో ఈచ్ మంత్ ఒక సాంగ్ రిలీజ్ చేయడమని ఫిక్స్ అయిపోయారు. సో నెక్స్ట్ మంత్ ఏం సాంగ్? దేని మీద నెక్స్ట్? హైబత్, హైబత్ సాంగ్ పేరు. హైబత్ టెన్షన్, హైబత్ హైబత్ అంటే అర్థం టెన్షన్, ఇక ఆగమ ఆగమ ఉండాలా మొత్తం, ఆగమ ఆగమ గాబర గాబరా. సో హైబత్ సాంగ్ పేరు హైబత్. ఓకే, సో ఇప్పటికిప్పుడు మిమ్మల్ని ఒక ర్యాప్ పాడమంటే ఏం పాడతారు?
ఏది వాడ నిజంగా అప్పటిదప్పుడు అంటే నేను రాసుకునే వాడతాను ఏదన్నా, నేను రాసుకుని లేతే మన పరపర పపర అవుతుంది అప్పటిదప్పుడు వాడితే తెలుసు నాకు, నా ఫ్రీ స్టైల్ ఏందో నాకు తెలుసు. అలానే అందుకే ఫ్రీ స్టైల్లోనే కావాలి. వద్దు మళ్ళీ ఇప్పుడు సో దాని మీద వర్క్ చేసుకొని రాస్తే అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు దాకా మీరు పాడిన అన్నింటిలో వాట్స్ యువర్ ఫేవరెట్? అరుపు, అరుపు ఇస్ మై ఫేవరెట్ సాంగ్. యా ఫేవరెట్ చాలా మంది యాక్చువల్లీ చాలా మంది ఫేవరెట్ సాంగ్. ది గాట్ టచ్డ్ విత్ ఇట్. Yes. హార్ట్ టచింగ్ సాంగ్. సో అది ఎలా రాశారు? వాజ్ యాక్చువల్లీ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి లైఫ్లో, కొంతమంది చెప్పిన ఇన్సిడెంట్స్ బట్టి రాసిన సాంగ్ అది అరుపు అనే సాంగ్. ఇంకా నాకు కూడా చెల్లెలు ఉంది కాబట్టి నాకు తెలుసు అంటే వాట్ దే గో త్రూ. మా చెల్లెలు అంటే అన్నయ్యకి చెప్పుకుంటుంది కదా, అన్న ఇట్లయింది అన్న కాలేజీలో వాళ్ళ ఫ్రెండ్స్కి ఏదన్నా అవ్వడం అని చెప్తుండే నాకు. మా చెల్లి వెరీ ఓపెన్ టు మీ, అంటే మా ఇద్దరికి ఎట్లా అంటే ఏదన్నా మాట్లాడుకుంటాం. సో ఇక మీ బిగ్ బాస్లో చూసినారు కదా మా చెల్లె కూడా వచ్చింది. సో షీఈస్ వెరీ లైక్ రియలీ బిగ్గెస్ట్ సపోర్ట్, అంటే ఏ విషయంలోనే అని మాట్లాడుతుంటుంది నా గురించి, ఇట్లా చేద్దామన్నా అట్లా చేద్దామన్నా. సో అలా తన సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్, తన చుట్టుపక్కల జరుగుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి చేసిన సాంగ్. ఇప్పుడు డీలో చేస్తున్నారు కదా, ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ విచ్ యూ హ్యాడ్? సింగిల్ టేక్ దేవ్, ఒక సాంగ్ మొత్తం సింగిల్ టేక్ చేసామన్నమాట మేము. లైక్ సాంగ్ మొత్తం స్టేజ్ మీద సింగిల్ టేక్, అంటే 12 కెమెరాస్ ఉంటాయి బట్ మేము ఒక్క కెమెరాతోనే షూట్ చేసాం. లైక్ మొత్తం 360 యాంగిల్స్లో చేసాం. సో అదైతే ఫుల్ హార్డ్ క్రేజీ ఉంటుంది ఆ వీడియో. యాక్చువల్లీ సింగిల్ టేక్ అంటే ఐ థింక్ నువ్వే ఫస్ట్ కదా డీలో, మొత్తం ఉన్న సీజన్స్లో అన్ని సింగిల్ టేక్ కెమెరా. చాలా క్రియేటివ్ యాక్చువల్లీ కన్నా, వెరీ ఈజీ టు వర్క్ విత్, చాలా క్రియేటివ్ ఉంటాడు షూటింగ్ అప్పుడు కూడా. ఇమీడియట్లీ ఏదన్నా మనకి అంటే టైం ఇట్లా వేస్ట్ అవుతుంది అనుకో, దానికి ఆల్టర్నేటివ్స్ ఏమంటే ఆలోచిస్తాడు, ఇట్లా చేసేద్దామని అట్లా చేసేద్దామని. సో ఇంకా మూవీస్లో కూడా చెప్తాడు ఈజ్ వెరీ క్రియేటివ్, అప్పుడే రెడీ ఉంటాడు ఏ విషయంలోనా. కానీ వెరీ యంగ్ అండ్ వెరీ యంగ్ అండ్ వెరీ క్రియేటివ్. మీరు ఎంత అనుకుంటున్నారా అన్నది? 23. అయ్యా తక్కువ ఎక్కువ చెప్పినారు మీరు. ఇట్ ఈస్ ద యంగెస్ట్ కొరియోగ్రాఫర్. 18, 19, 10 అండి. అసలు దగ్గరలో ఉందా? మీరు గెస్ చేసినారా ఏజ్ 17 అంటే? వెరీ యంగెస్ట్ కొరియోగ్రాఫర్ అండ్ వెరీ టాలెంటెడ్, అంత యంగ్ ఏజ్లో ఇప్పుడు 17 ఇయర్స్కే ఈజ్ ఏబుల్ టు డూ దిస్. ఇమాజిన్ మీరు ఇంకొన్ని ఇయర్స్ ఆయన ఏజ్ రేంజ్లో చేయగలుగుతాడు. అదే వెరీ వెరీ టాలెంటెడ్, నాకు అందుకే కన్నా అంటే ఇష్టం. సో వర్క్ చేయడం కూడా ఇట్స్ వెరీ ఈజీ అండ్ అంటే హీ థింక్స్ వెరీ మెచ్యూర్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్ పరంగా కూడా, ప్రొఫెషనల్లీ వర్క్స్. ఫ్రమ్ విచ్ క్లాస్ యూ స్టార్టెడ్? ఏ క్లాస్ నుండి స్టార్ట్ చేశారు డాన్స్ నేర్చుకోవడం? 8th నుంచి. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ కొరియోగ్రాఫర్ అయిపోయారు, మీలాగా చాలా మంది అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు, వాళ్ళకి మీరు ఇవ్వాలనుకుంటున్న సజెషన్ ఏంటి? అంటే 8th క్లాస్లో స్టార్ట్ చేయండి కొరియోగ్రాఫర్. లేదు ఎందుకంటే వాళ్ళు కొరియోగ్రాఫర్ అయిపోతారు, మనం డాన్స్ చేస్తాం, మనం డాన్స్ అవ్వాల్సి వస్తుంది. ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటే ఆలోచించండి. చెప్పడం లేదు అందరినీ. సో అల్లు అర్జున్ గారితో వర్కింగ్ ఎలా అనిపించింది? అంటే సార్తో వర్క్ చేయడం ఇట్స్ లైక్, అంటే ఆయన మూవీకి వర్క్ చేయడం ఇట్ లైక్ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ నాకు. ఈ ఆపర్చునిటీ కూడా ఉపాసన మ్యామ్కి వర్క్ చేస్తున్నాను. సో ఆ వర్క్ చేసినప్పుడు ఒక సాంగ్ సేవ్ వాటర్ అనే కాన్సెప్ట్ మీద చేసినప్పుడు అది బన్నీ సార్ చూసారు, చూసి దెన్ ఇమీడియట్లీ తమన్ సార్కి ఫోన్ చేసి రోల్ రెడీతోటి ఒక ర్యాప్ రాపిద్దామనేసి అన్నారంట. సో తమన్ సార్ చెప్పినారు నాకు కాల్ చేసినప్పుడు. సో వచ్చాయి నీ సాంగ్ అది చూసినారంట బన్నీ సార్, నచ్చింది అంటే నేను ఫుల్ ఎగ్జైట్ అయిపోయినా. అంటే నా వీడియో బన్నీ సార్ చూడడం అనేది లైక్ నాకు చాలా పెద్ద అచీవ్మెంట్ అది నాకు.
సో సార్ చెప్పడం అన్నది సార్ చెప్పడం తమన్ సార్కి. సో తమన్ సార్ నాకు ఇలా కాన్సెప్ట్ చెప్పినారు ఇది ఇది అనేసి. సో సాంగ్ రాయడం జరిగింది. సో అప్పుడు బన్నీ సార్ విన్న తర్వాత ఇమీడియట్లీ సూపర్ నచ్చింది. లాక్ అన్న తర్వాత ఇంకా నాకు ఎగ్జైటింగ్ మూమెంట్, ఎందుకంటే ఎప్పుడు ఎగ్జైటింగ్ అంటే నేను థియేటర్లో చూస్తున్నప్పుడు అల్లు అర్జున్ సార్ నేను పాడిన ర్యాప్కి లిప్సింగ్ చేయడం అనేది నాకు నాకు కళ్ళు కోమ వెళ్ళిపోయినా. నేను మీరు ఆల్రెడీ చిరంజీవి గారికి కూడా రాస్తున్నారు. అవునవును. సో అల్లు అర్జున్ ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కదా మెగాస్టార్ మెగా ఫ్యామిలీతో, సో మళ్ళీ ఎక్స్పీరియన్స్ మీకు కొత్తగా ఎందుకు అనిపించింది? అంటే అక్కడ చిరంజీవి సార్ ఒట్టి వాకింగ్ చేస్తుంటారు, ఇక్కడ అల్లు అర్జున్ సార్ ర్యాప్ పాడుతున్నారు. నేను వాడింది లిప్సింగ్ చేయడం. ఇప్పటివరకు అసలు ఆల్మోస్ట్ హీరో ఎంట్రీస్కి ర్యాప్, ప్రతి ఒక్క హీరోస్కి ఎంట్రీస్ ర్యాప్ పాడినానే లిప్సింగ్ చేయడం అనేది ఇట్ లైక్ ఎ డ్రీమ్ ఫర్ మీ. అంటే అసలు స్టేజ్ మీద చూస్తుంటే థియేటర్లో కూడా చాలామంది ఒప్పుకుంటారు కూడా అల్లు అర్జున్ సారే ర్యాప్ చేసినాడు ఫీలింగ్ వచ్చేసింది. అంటే ఆయన ఎట్లంటే ఆయననే నేర్చుకొని ఆయన హీ ఓన్ దట్ ర్యాప్. అది ఇంటర్వ్యూస్లో కూడా సార్ ర్యాప్ పాడడం అనేది నాకు బిగ్గెస్ట్ అచీవ్మెంట్ నాకు అది. మీ డాడీని గుర్తు తెచ్చుకొని ఆ ర్యాప్ రాసారా? మా డాడీ అంతే, అందరు స్టోరీ 100 రూపాయలు ఇవ్వమంటే మనమేమన్నా రిచ్చా? అందరు ఇంట్లో స్టోరీ అదే. ఏమో 100 రూపాయలు ఏమన్నా రిచ్ అనుకుంటున్నావా? ఇష్టం ఉన్నాడు ఖర్చు పెడుతున్నావు. అందరు స్టోరీ అదే. సో ప్రతి ఒక్కరు ఎవరు డాడీ వాళ్ళు కనెక్ట్ అవుతారు. పాయింట్. సో రేపు పొద్దున మీరు డాడీ అయ్యాక మీరు కూడా అట్లనే చేస్తారా? అప్పుడు మా డాడీ ఓ మై గాడ్ ఇచ్చేస్తా. అప్పుడు అప్పుడు డిమానిటైజేషన్ కాకపోతే ఇస్తా, డిమానిటైజేషన్ కాకపోతే ఇస్తా. అందరు ఇలా అనేటోళ్ళే, మీ నాన్నలు కూడా ముందు అలానే అని ఉంటారు. అందరు అంటే అది అంతే, అది అంతే కంటిన్యూ అవుతూనే ఉంటుంది, అది ఎప్పుడు ఆగదు. ఆ తర్వాత ఈయన కూడా అదే చేస్తారు, వాళ్ళ అబ్బాయి కూడా అదే పాడతాడు. అది అంతే, అది ప్రతి ఎన్నో ఇయర్స్ నుంచి అవుతుంది. అది 100 రూపాయలు అవుతుంది, అప్పుడు 10 రూపీస్, అప్పుడు ఒకప్పుడు 1 రూపీ, 10 రూపీస్ అయింది, 100 రూపీస్ అయింది, ఇప్పుడు 500 రూపీస్ అవుతుంది మా ఏజ్లో. అంతే అది, అదే అంతే కంటిన్యూ అంతే. సో ఒక ర్యాపర్ అంటే ఒక డిఫరెంట్ యునో ఎయిమ్ అన్నా కావచ్చు, దట్స్ సంథింగ్ డిఫరెంట్. సో ఇప్పుడు ర్యాపర్స్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరు ఇవ్వాలనుకుంటున్న సజెషన్ ఏంటి? బీ యువర్ సెల్ఫ్. అంతే, బీ యువర్ సెల్ఫ్, మీరు మీలాగా ఉండండి. సో అప్పుడే మనం అంటే నీ లైఫ్ ఎక్స్పీరియన్స్ నువ్వు చెప్పు. మనం ఏదో క్రియేట్ చేయాలని చూస్తే అది వర్క్ డెఫినెట్లీ వర్క్ కాదు. ప్రతి ఒక్క ర్యాపర్కి వాడు ఓన్లీ వాడు ఎక్స్పీరియన్స్ అయిందే చెప్పాలి. నువ్వు నిజంగా స్కూటర్ని వెళ్తే స్కూటర్ని చెప్పు, నువ్వు ల్యాంబోర్గిని వెళ్తే ల్యాంబోర్గిని తిరుగుతున్నావు అని చెప్పు. మనం స్కూటర్లో ల్యాంబోర్గిని గురించి మాట్లాడితే ఇట్స్ దర్ ఇస్ ఫేక్ ఫేక్ అంటారు దాన్ని. సో ఫేక్ ఉండవు, బీ రియల్, బీ యువర్ సెల్ఫ్ అంతే. సో ర్యాపర్ నీడ్స్ ద రియాలిటీ, రియాలిటీ, బీ ఇన్ రియాలిటీ, పీపుల్ లవ్ రియాలిటీ. మీ గురించి మీరు చెప్పుకోవాలి అనుకున్న 1 వర్డ్ ఫస్ట్ మీరు ఆయన గురించి చెప్పండి. ఆయన ఈయన గురించి చెప్పాలంటే చైల్డ్ ప్రాడజీ, ప్రాడజీ అంటే చిన్న ఉన్నప్పుడే లైక్ సో అచీవ్డ్ సో మచ్ అనే థాట్ ఉంది. ప్రాడజీ ఇస్ అన్నదంటే లైక్ మన గురించి మనం చెప్పుకోవడం ఎట్లా చెప్పాలంటే మంచి హ్యూమన్ బీయింగ్ లైక్ అన్న ఒక యాటిట్యూడ్ అది అస్సలు ఉండదు, లైక్ నార్మల్గా బిహేవ్ చేస్తారు, అదంటే నాకు చాలా ఇష్టం. అండ్ వర్క్ అంటే అందరికీ తెలిసింది యాక్చువల్లీ అన్న. ఇప్పుడు మేము కూడా ఏదో కొంచెం నేను చేస్తున్నా అంటే అన్నని చూసే లైక్ అన్న ఎట్లా రైమ్స్ యూజ్ చేస్తాడు, రైమ్స్తో ఎట్లా గేమ్ ఆడతాడు, అట్లా ఆ టైప్లోనే మేము కూడా వెళ్ళేది. చెప్పాలంటే చాలామంది యాక్చువల్లీ ఇంకొకటి చెప్పాలి, కొందరు ఇప్పుడు బయటకి చెప్పుకోవట్లే కానీ మన తెలుగు ఇండస్ట్రీ, మన తెలుగు హైదరాబాద్లో ట్రూగా చెప్పాలంటే అన్నని చూసి ర్యాప్ చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్పుకోవట్లే కానీ చాలామంది అన్నం చూసి చేస్తే హ్యామ్ హ్యాపీ అంటే, ఎందుకంటే ర్యాప్ స్టార్ట్ చేసింది చాలామంది చేయాలనేసి, అది కంటిన్యూ అవ్వాలి. అంటే నేను చేసిన దాంతో ఎండ్ అవ్వకుండా ఇట్ షుడ్ కంటిన్యూ. అండ్ ర్యాప్ కూడా ముందు కూడా ప్రతి ఒక్క మూవీలో ఒక సాంగ్, ఒక మెలోడీ సాంగ్, ఒక సాడ్ సాంగ్, ఇట్లా ఒక ర్యాప్ సాంగ్ కూడా రావాలనేదే నా ప్రయత్నం అంతా. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హోప్ యూ గెట్ సక్సెస్ఫుల్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ టు కమ్ హియర్. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో ఎన్టీవీ కూడా స్పెషల్ థ్యాంక్ ఫర్ కవరింగ్ అస్. అండ్ మా లవ్ ఈ పొల్యూషన్ అయితే డెఫినెట్లీ చూడండి, అండ్ యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది రోల్ రైడర్ ఖన్నాతో ఇంటర్వ్యూ. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ సర్తాజ్ సైనింగ్ ఆఫ్. బాయ్.